Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ప్రకాశం బ్యారేజీని ఢీకొట్టిన బోట్లు లోకేష్ సన్నిహితుడివేనా? ఇటీవల విజయవాడలోని కృష్ణానదిపై ఉన్న ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద వచ్చింది. దీంతో పూర్తి స్థాయిలో గేట్లను ఎత్తిన అధికారులు ప్రవాహాన్ని సముద్రంలోకి వదిలారు. ఈ సమయంలో వరదలో కొట్టుకు వచ్చిన భారీ బోట్లు ప్రకాశం బ్యారేజీలోని 67, 68, 69 గేట్లకు బలంగా ఢీకొన్నాయి. దీంతో గేట్ల కౌంటర్ వెయిట్ పిల్లర్లు డ్యామేజ్ అయ్యాయి. ఈ ఘటనలో బ్యారేజీలోని 67, 69, 70 గేట్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. దీంతో ఆ గేట్లకు కౌంటర్ వెయిట్లు ఏర్పాటు చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజీని కావాలని దెబ్బతీయాలని వైసీపీ కుట్రలు చేస్తుందని కూటమి ప్రభుత్వ నేతలు ఆరోపిస్తున్నారు. ఏదో విధంగా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలనే పక్కాగా ప్లాన్ అమలు చేశారని ఫైర్ అయ్యారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన అధికారులు కూడా ఇదే అనుమానం వ్యక్తం చేశారు. ఢీకొట్టిన 3 బోట్ల యజమాని వైసీపీ నేతనే అని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ కేసులో ఇప్పటికే ఇద్దరిని అరెస్టు చేసి విచారిస్తున్నారు. వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్సీ తలసిన రఘురాములకు బోట్ల యజమాని ఉషాది రామ్మోహన్ సన్నిహితుడని ఆరోపించారు. బోట్లకు వైసీపీ రంగులు ఉండడం పలు అనుమానాలకు తావిస్తోందని చెప్పారు. టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణలపై తాజాగా వైసీపీ కౌంటర్ ఇచ్చింది. ఆ బోట్ల యజమాని మంత్రి నారా లోకేష్ సన్నిహితుడని వైసీపీ నాయకులు చెబుతున్నారు. ఈ కేసులో నిందితుడు కోమటి రామ్మోహన్, ఉషాదులను పోలీసులు అరెస్టు చేశారని, అందులో రామ్మోహన్ టీడీపీ ఎన్ఆర్ఐ అధ్యక్షుడు కోమటి జయరాం బంధువు అని ఆరోపిస్తోంది. గతంలో లోకేష్ తో కలిసి ఉషాది దిగిన ఫోటోలను వైసీపీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. నిందితుడుకు లోకేష్ తో సంబంధాలు ఉన్నాయనడానికి ఈ ఫోటోలే సాక్ష్యమని చెబుతోంది. వరద బాధితులంతా టీడీపీ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని, దాన్ని తప్పుదోవ పట్టించేందుకే టీడీపీ ప్రయత్నిస్తోందని, అందుకే వైసీపీపై నిందలు వేస్తున్నారని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.